हाय अंडी वेलकम टू शिव पार्वतुल यूट्यूब चैनल शिव पार्वतुल यूट्यूब चैनल ने लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोनी गंट कोट्टंडी। ई रोज नेनु रेस्टारेंट स्टाइल लो कॉलीफ्लावर पकोड़ चेयबोतुन्नानंडी। टेस्ट बागुंटदी चेसे विधानं चूद्दाम। इदी मीडियम साइज़ कॉलीफ्लावर अंडी। इदी इट्ला इट्ला कट चेसुकोवाली ई साइज़ला इला कटको पक्न पेवाल इपड़ी इन स्टव वेग्चनी इला गिन्न वाटर पेवाली वाटर पेको वाटर बाग मरगाले। इन वाटर मंच मरुतना कदमी वाटर मं मरुतनाई इन मन कटकना कॉलीफ्लावर वेक मुखल वेड़वे नील వేసుకొని మంచిగా ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి। ఎక్కువ ఉడకొద్దు 3 నిమిషాలు అయితే సరిపోతుంది। ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఉడికినయండి మంచిగా ఈ వడపోసుకోవాలి। ఇట్లా ఒక బుట్టలకు వడపోసుకోవాలండి ఇవన్నీ। ఇట్లా వాటర్ లేకుండా వడపోసుకోవాలి మంచిగా। ఇప్పుడు వడ పోసుకున్నాం కదండి ఈ పక్కన పెట్టుకోవాలి। ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి। ఇలా 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి నిండుగా। ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి నిండుగా। ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి నిండుగా। ఒక స్పూన్ నిండుగా శనగ పిండి వేసుకోవాలి। ఒక స్పూన్ కారం వేసుకోవాలి। ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి। టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి। ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి। 2 స్పూన్ల అలవెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి। ఒక చిటికెడంత yellow పుడ్ కలర్ వేసుకోవాలి। ఇలా చిటికెడంత రెడ్ పుడ్ కలర్ వేసుకోవాలండి। ఇదంతా అంత బాగా గల్చినా గల్పుకోవాలి। ఇదంతా ఇట్లా గల్పుకున్నా కదండి కలిసినాక ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గల్పుకోవాలి। వాటర్ పోసుకుంటా పేస్ట్ గా గల్పుకోవాలి మంచిగా। ఇట్లా పేస్ట్ లాగా గల్పుకున్నాం కదండి మంచిగా। ఇప్పుడు ఇక మనం వడ పోసుకున్న పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి। ఇవన్నీ వేసి మంచిగా గల్పుకోవాలి అన్నిటి పట్టిందాక। ఇట్లా గల్పుకొని పక్కన పెట్టుకోవాలండి। స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి। ఆయిల్ పోసుకోవాలి సరిపోయేంత। మంచిగా ఆయిల్ వేడైందండి తీసుకోవాలి ఇవిగా। అన్ని ఇట్లా వేసుకొని కాల్చుకోవాలి। అన్ని ఇట్లా వేసి మంచిగా కాల్చుకోవాలండి। ఇట్లా తిప్పేసుకోవాలి ఇట్లా కలుపుకోవాలి మంచిగా ఆడేటట్టు। ఇప్పుడు మంచిగా గాలినాయి కదండి ఇట్లా ఇవి తీసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి। ఇట్లా తీసుకొని అన్నిటిని వేసి కాల్చుకోవాలి। ఇక కాలీఫ్లవరు పకోటి రెడీ అయిందండి రెస్టారెంట్ స్టైల్లో। టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకోండి। శివ పార్వతుల యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి।